ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో కమిషనర్ సంధ్యారాణి విడుదల చేశారు. పదో తరగతి పరీక్షల్లో 94.88% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 94.68%, బాలికలు 95.9% ఉత్తీర్ణత పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వారిలో 5,464 పాఠశాలల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. 3 పాఠశాలల్లో 0% ఫలితాలు నమోదయ్యాయి. అందులో 2 ప్రైవేటు పాఠశాలలు, 1 ఎయిడెడ్ స్కూల్ ఉన్నాయి. 10 ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా 98.19% ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలిచింది. 83.19% ఉత్తీర్ణతతో నెల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. జీపీఏ 10 పాయింట్లతో 33,972 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 19,494 రెగ్యులర్ క్యాండిడేట్స్, 10,588 ప్రైవేట్ క్యాండిడేట్స్, అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జామ్ రాసిన వారు కూడా ఉన్నారన్నమాట. హైలైట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చదువుతాను. రిజల్ట్స్ పాస్ పర్సంటేజ్ రెగ్యులర్ క్యాండిడేట్స్ 94.88%. క్లాప్స్ కొట్టాలి నిజంగా, వెరీ గుడ్ రిజల్ట్. 94.88. దీంట్లో బాయ్స్ 94.68%, గర్ల్స్ 95.09. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా 10 క్లాస్ పరీక్షల్లో అమ్మాయిలు హైయర్ పర్సంటేజ్ పాస్ అయ్యారు. టోటల్ పర్సంటేజ్ 94.88, బాయ్స్ 94.68, గర్ల్స్ 95.09. బాయ్స్ పర్సంటేజ్ కంటే గర్ల్స్ పర్సంటేజ్ 0.41% హైయర్ గా ఉందన్నమాట. ప్రైవేట్ క్యాండిడేట్స్ పాస్ పర్సంటేజ్ 58.82 ఉంది. దీంట్లో కూడా గర్ల్స్ పర్సంటేజ్ హైయర్ ఉన్నది. బాయ్స్ 56.72, గర్ల్స్ 61.84%. ప్రైవేట్ క్యాండిడేట్స్ లో గర్ల్స్ పర్సంటేజ్ 5.12% హైయర్ దాన్ బాయ్స్ ఉందన్నమాట. రెగ్యులర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మోర్ డీటెయిల్స్ చూడాలంటే మొత్తము 11,690 స్కూల్స్ 10 క్లాస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన పిల్లల్ని సబ్మిట్ చేశారు. వాళ్ళల్లో 5,464, అంటే 46.47% స్కూల్స్లో 100% పాస్ పర్సంటేజ్ వచ్చిందన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. 5,464 స్కూల్స్ అవుట్ ఆఫ్ 11,690 స్కూల్స్లో 100% పాస్ పర్సంటేజ్ వచ్చింది. 3 స్కూల్స్లో, పోయిన సంవత్సరం 17 స్కూల్స్ ఉంటే ఈ సంవత్సరం 3 స్కూల్స్లో 0 పాస్ పర్సంటేజ్ వచ్చింది. దాంట్లో 2 ప్రైవేట్ స్కూల్స్, 1 ఎయిడెడ్ స్కూల్ అన్నమాట. దెన్ హైయెస్ట్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ వచ్చిన జిల్లా ఈస్ట్ గోదావరి.